గత వారం రోజుల నుంచి చూస్తా ఉన్నాం. ఒక బాధ పట్టుకుంది తెలుగుదేశం, కళ్ళల్లో రక్తం. ఏమంటే పొయ్యి నిర్వాసితులకు సంబంధించి అక్రమాలు జరిగినాయి, పోలవరంలో అక్రమాలు జరిగినాయి, వాళ్ళ టీడీపీ ఏజెంట్గా మారిన ఆయన ఎంపీ త్రిపులారు రఘురామకృష్ణరాజు ఆయన చేత పోయి ఒక కంపెనీలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో ఒక కుట్ర, ఏదో ఒక రకంగా ఈ ప్రాజెక్ట్ని అడ్డుకోవాలా, ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలా, పోలవరం ఇది చేయాలనేది తప్ప దాన్ని పూర్తి చేసే సంతోషించాల్సింది పోయి రైతులు ఆనందం కనిపిస్తుంటే చూసి వారవలేక అన్నీ కూడా చూస్తాను. ఎస్, ఈరోజు పోలవరంలో చేస్తున్న పని నిజంగానే గతంలో నేను పోలవరం దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈరోజు ప్రతి ఒక్కరు అక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్పాలి మనం. దాదాపు ఈరోజు మేము అదే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి 3 ఈల్ని కోల్పోయాం, 2 జేల్ని కోల్పోయాం. అయినా కూడా ప్రతి ఒక్క కార్మికుడు ఈరోజు పనిచేస్తూ ఉన్నాడు. కనీసం సంవత్సరంలో జిల్లాలో నుంచి కూడా బయటికి రాలేని తెలుగుదేశం పార్టీ నాయకులు కనీసం ఈరోజు అడుగుతున్న ఇంట్లోంచి బయటకు వచ్చి తిరిగే పరిస్థితిలో మీరు ఉన్నారా అని. అయినప్పటికీ వయసు చూడకుండా వయసు వైపున చీఫ్ ఇంజనీర్స్ దగ్గర నుంచి, ఎస్సీల దగ్గర నుంచి, కార్మికుల దగ్గర నుంచి ఆ ప్రాజెక్టుని పూర్తి చేయాలన్న ఒక దీంతో మొత్తం లాక్డౌన్ ఉన్నా కూడా అలా పనిచేస్తూ ఉంటే ఆ ప్రాజెక్ట్ని ఏదో విధంగా అడ్డుకునే ప్రయత్నాలు ఏ విధంగా జరుగుతున్నాయి కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఇంకొకటి చూస్తూ ఉన్నాం, ఇంకా చంద్రబాబు నాయుడు గారి ఆయన బాబు గారి పుత్రరత్నం ఫ్రస్ట్రేషన్ బాబు వైపు చిన్నబాబు అయిపోయినాడు. ఆయన ఈ మధ్య ఆయన ఫ్రస్ట్రేషన్ పీక్స్లో ఉంది. ఈరోజు ఆయన ఫ్రస్ట్రేషన్ చూస్తూ ఉంటే సరే తండ్రి ముఖ్యమంత్రిగా చేసి ఆయన 3 సంవత్సరాల పాటు ఐటీ శాఖ మంత్రి ఇంకో శాఖ మంత్రిగా వెలగబడి ఏమన్నాడు గెలిచాడా అంటే కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకుండా ఈ రాష్ట్ర ప్రజలు సరైన తీర్పిచ్చి పంపించారు. అయిపోయింది, ఓడిపోయాం. సరే నాకేమన్నా ఇంకేమన్నా ఎమ్మెల్సీ వస్తుందా, ఎమ్మెల్సీ కూడా అయిపోయే పరిస్థితిలో ఉంది, ఈ సంవత్సరం ఆ సంవత్సరం ఉంది, ఇంకా మనం ఎమ్మెల్సీ కూడా దిక్కులే. సరే రాజ్యసభ పోదామా, అది కనుచూపు మెరుగులో తెలుగుదేశం పార్టీలో కనిపించట్లా. సరే కనీసం మొన్న జరిగిన జెడ్పీటీసీలోనే ఎంపీటీసీలో పోటీ చేస్తామంటే మళ్ళీ యాడ డిపాజిట్ కోల్పోతామన్న ఒక భయంతో అక్కడ పోటీ చేయలే. ఈ విధంగా చంద్రబాబు నాయుడు చూస్తే వయసు బయటపోయింది, సైకలాజికల్ డిఫెక్టులో ఉన్నాడు. ఏమన్నా పార్టీ పగ్గాలపై ఇస్తాడా అంటే ఆ పరిస్థితిలే. సో ఈ ఫ్రస్ట్రేషన్ చిన్నబాబు గారు రోజు జగన్మోహన్ రెడ్డి ఏదో విధంగా నేను తిట్టేస్తే నేను పెద్ద లీడర్ని, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని రోజు కావాల్సింది తిడితే ఆఖరికి సునకానందం పొందుతున్నాడు. అది కూడా జూమ్లో కూర్చొని ముఖ్యమంత్రిని తిడితే ఒక ట్వీట్ లాగనో లేకపోతే పత్రికలు రాస్తే ఆహా నేను పెద్ద నాయకుడిని, బయటకు తిరగలేకుండా ప్రజల సమస్యలు పట్టించుకోలేకుండా పోయి ఇళ్లలో కూర్చోనున్న నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి అసలు నిజంగా చెప్పాలి అంటే మాటకు వస్తే మా తాత ముఖ్యమంత్రి, మా బాబు ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు చేసి కనీసం గెలవలేని నువ్వు ఈ రోజు నువ్వు మా ముఖ్యమంత్రి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదైతే తన తండ్రి చనిపోతే తన రెక్కల కష్టంతో ఒక పార్టీ పెట్టుకొని 5 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా ఈ రోజు రాష్ట్రంలో పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయిన ఒక చరిత్ర సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత నీకు కనీసం 1% ఉందా అంట. తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి, ఒక పార్టీని అడ్డు పెట్టుకుని కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకుండా ఓడిపోయిన నువ్వు ఏదైతే అమరావతి గురించి క్యాపిటల్ చేశావని చెప్పి గ్రాఫిక్స్ చూపించుకున్న నువ్వు ఆ ప్రాంతంలోనే ప్రజలు నిన్ను చీకొట్టి పంపించారు. నువ్వు మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి గారి గురించి? నీకు ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా నీకు ఒక బ్రాండ్ ఇచ్చారు పప్పు అని. ఇది వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి రోజు ఏదో తిడితే నన్ను టీవీలు వేస్తారని సునకానందం పొందడం తప్ప ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను నాయకుడిగా గుర్తించే పరిస్థితే లేదని. మీ వాళ్ళు డప్పులు వేసుకున్నట్టు భావితరం ముఖ్యమంత్రి, భావితరం ముఖ్యమంత్రి దేవుడు ఎరుగు. కనుచూపు మెరుగులో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధిలో నీ పార్టీ కొట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక పక్క తెలంగాణలో జెండా బీకేశారు, ఈ రాష్ట్రంలో కూడా 24లో కూడా జెండా బీకేశారు. అది అర్థం చేసుకున్నాడు కాబట్టి మీ నాయన ఏదైతే ముదురు 40 సంవత్సరాలు అని చెప్పుకున్న ముదురు కాబట్టి అర్థం చేసుకున్నాడు కాబట్టి ఈ రాష్ట్రంలో మనకు టైం అయిపోయింది, ఈ రాష్ట్రంలో ఇంకా మన ప్రజలు తిరస్కరిస్తారని చెప్పి అక్కడ ఇల్లు కట్టుకున్నాడు గతంలో హైదరాబాద్ లో ఇల్లు కట్టుకొని మకం మార్చి ఇక్కడ మనతో పని లేదని చెప్పి హైదరాబాద్కే ముందు చూపు తెలిపిన నాయకుడు మీ నాయన కాబట్టి శాశ్వతంగా ఈ రాష్ట్రంలో మీకు పనులు లేవు కనీసం మీరు ఎక్కడ కూడా ఇది గెలిచే పరిస్థితి లేదు డిపాజిట్లు పోయినాయి అని చెప్పి తెలియజేస్తారు ఏదో చెప్పడం మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అమూల్ బేబీ అంట జగన్మోహన్ రెడ్డి గారు అమూల్ బేబీ నువ్వు హెరిటేజ్ దునపోతా జగన్మోహన్ రెడ్డి సరే అమూల్ బేబీ అయినా సరే చూసేదానికి ఇబ్బంది లేదు నువ్వే హెరిటేజ్ దునపోతా భాష నీకు ఒకటి వచ్చి అంట మాకు రాదనుకున్నావా ఈ రోజు రాష్ట్రంలో పాడి పరిశ్రమకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తూ ఉంటే ఆ రైతులు బాగుండాలని మంచి చేస్తే ఇన్ని సంవత్సరాల పాటు హెరిటేజ్ పేరు పెట్టుకొని హెరిటేజ్ సంస్థను అడ్డు పెట్టుకొని ఏదైతే అనేక గవర్నమెంట్ పాలసీ ఈ సంబంధించిన వాటిలన్నింటిని కూడా నాశనం చేసి నీ సంస్థని ఈ రాష్ట్రంలో హెరిటేజ్ని పెంచుకొని అనేక మందిని ఇబ్బంది పెట్టి నువ్వా ఇంకొకసారి ఇట్లాంటి ఇంకా ఇంతకన్నా పప్పు అని మేమల్లా గూగుల్ కొడితే వచ్చింది పప్పు అని గూగుల్ ఆంధ్ర పప్పు ఎవరంటే నీ పేరు వచ్చింది అంతే తప్ప మేమల్లా కాబట్టి అమూల్ బేబీ ఈ బేబీలు అంటే మేము కూడా అంటాం హెరిటేజ్ దునపోతూ కాదు ఈ మధ్య జూమ్లోకి వచ్చి గడ్డం పెంచేయంగానే నువ్వేదో పెద్ద మాస్ లీడరు బాన్ బ్లడ్లో ఉండాలి లీడర్ అనేది బ్లడ్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం ఏదైతే చేశాడో అదే బ్లడ్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆ వీరత్వం అయినా పౌరుషం అయినా తెంపు అయినా ప్రజలకు సేవ చేసే గుణమైనా ఒక నాయకత్వ పటిమైనా అది జగన్మోహన్ రెడ్డి గారిలో ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి నోటికి వచ్చినట్టు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇంకొకసారి ఇప్పటికీ ఇళ్లలో దాంకో ఉన్నావు నీ కొడుక్కి సైకిల్ నేర్పించుకుంటున్నావు ఫస్ట్ అది చూసుకుపోయి పని అంతే తప్ప ముఖ్యమంత్రి గారిని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇంతకన్నా ఎక్కువ మాట్లాడాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదొకటి ఈ మీడియా ఛానల్ ఏదో ఉంటారు ఒకరోజు ఏదో చిన్న దీని మీద రాకపోతే జగన్ వీళ్ళకి మాత్రం గతంలో 5 సంవత్సరాలు కానీ చిన్న ఏదో కారణాల వల్ల అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఆంధ్ర రాష్ట్రం ఆత్మగౌరవం దెబ్బతినేసింది అదే జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఒకరోజు అటు లేట్ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి తగిన శాస్తి చెప్పారంట ఏం మీడియా అని బుద్ధుల గత 5 సంవత్సరాలు మాత్రం ఇటు రాస్తారు ఇప్పుడేమో ఇటు రాస్తారా ఎస్ ఈ రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితుల మీద జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు పోలవరం మీద నుంచి మాట్లాడతారు ఇంకా మనకు రావాల్సిన డబ్బుల గురించి మాట్లాడతారు అన్ని సమస్యల గురించి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తీసుకువెళ్తారు ఒకరోజుకే ఆయనకైతే ఆత్మగౌరవం మాకేమో తగిన శాస్తి ఏం రాస్తారా మీరు ఏం రాస్తారని ఆత్మగౌరవం ఏడు ఇల్లు కట్టుకోండి ఆడు ఇల్లు కట్టుకున్నాడు ఈయన తెలుగుడు ఆత్మగౌరవం అంట నీ ఇల్లు ఆడుంది తెలంగాణలో ఉంది ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఏడ కట్టుకున్నావు ఇల్లు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే అమరావతిలో ఇల్లు కట్టుకోవచ్చుగా కట్టుకోలే పోయి హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నావు నిజంగా ఈ రాష్ట్ర ప్రజల మీద ఈ ఆంధ్ర ప్రజల మీద నీకు ప్రేమ ఉన్నా మక్కువ ఉన్నా ఇక్కడ ఇల్లు కట్టుకోని ఉంటావు కట్టుకోలే తెలుసు చంద్రబాబు నాయుడు గారికి ముందు చూపు మనం బిషాన్ ఎత్తేయాల్సిందే తెలంగాణకి వెళ్ళిపోవాల్సిందే అని సో అన్నీ కూడా జూన్ కొంతమందిని జూలై కొంతమందిని ఆగస్టు కల్లా కూడా పూర్తిగా 17,000 మార్చాలని చెప్పి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని చూసుకోవడం సో అనే ప్రకారం దాని ప్రకారం చేస్తాం 22 ఖరీఫ్ కల్లా వాటర్ ఇస్తాం పోలవరం నుంచి సో ఇప్పుడు ఫండ్స్ ఉన్నా రాకపోయినా స్టేట్ గవర్నమెంట్ ముందు పెట్టుకొని ముందుకు పోతామండి అదేమి ఇది కాదు బట్ ఎస్ కోవిడ్ అనేది మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు ఇళ్లలో నుంచి బయటికి రావాలి అంటే అందరికీ కుటుంబాలు ఉన్నాయి అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి అయినప్పటికీ కూడా చీఫ్ ఇంజనీర్స్ కానీ ఎస్సీలు కానీ ఆల్మోస్ట్ దే ఆర్ అబౌవ్ 55 years స్టాఫ్ కానీ అయినా కూడా పనిచేస్తూ ఉన్నాం మేము అనుకున్న టార్గెట్ ప్రకారం ముందుకు వెళ్ళాలని సో దాని ప్రకారం ముందుకు వెళ్తా ఉన్నాం సో అదేవిధంగా ప్లాన్ చేసుకొని పూర్తి చేయాలి ఇంకా గతంలో కూడా నేను చూశాను ఒక చిన్న డయాఫ్రమ్ వాల్ ఏదైతే పొరపాటు అది గతంలో డ్యామేజ్ జరిగింది దాన్ని కూడా టెక్నికాలిటీస్ వాళ్ళు ఇస్తున్నారో స్టార్ట్ చేసుకొని ముందుకు వెళ్తాం ఒక ఆయన చెప్పాడు కాఫర్ డ్యాంపు మూసేయకపోవటం మీ పొరపాటండి. స్పిల్ ఛానల్ని స్పిల్వేని కంప్లీట్ చేయకుండా కాఫర్ డ్యామ్ని క్లోజ్ చేయగలుగుతాను. మినిమం బేసిక్ కామన్ సెన్స్. వితౌట్ కంప్లీటింగ్ స్పిల్వే కెన్ యూ క్లోజ్ కాఫర్ డ్యామ్? గతంలో మీరు చేసిన తప్పుని మమ్మల్ని కూడా చేయమంటారా? మీరు నిజంగా స్పిల్వే అనేది కంప్లీట్గా కట్టి దెన్ ఇఫ్ యూ హ్యాడ్ స్టార్టెడ్ కాఫర్ డ్యామ్ ఈరోజు ఈ ఇబ్బందులన్నీ లేకుండా ఉండేది, రివర్ కోర్స్ బాగుండేది. 2 కిలోమీటర్లు అప్రాక్సిమేట్లీ 2300 ఆర్డ్ స్ట్రెచ్ ఉన్న కాఫర్ డ్యామ్లో 1600 క్లోజ్ చేసి 300 ఒక పక్క 300 ఒక పక్క పెడితే 20 లక్షల వచ్చే క్యూసెక్స్ ఫ్లడ్, వాట్ విల్ బి ద వెలాసిటీ? వెలాసిటీ 2 కిలోమీటర్లు పోవాల్సిన నదిని 300 మీటర్లు కానీ లోపల కానీ పెడితే వాట్ విల్ బి యువర్ వెలాసిటీ ఆఫ్ ఫ్లో? ఎంత స్పీడ్గా వస్తుంది? దాన్ని చూడకుండా పట్టించుకోకుండా చేసిన పొరపాట్లు ఇన్ని చేయాలని దరిద్రాలు చేసేసి బట్టగాల్చి ఈరోజు మా మీద వేస్తారా? ఎస్, అయినా కూడా వీఆర్ టేకింగ్ దర్ రెస్పాన్సిబిలిటీస్. దిస్ ఈజ్ ఆర్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నాయి. పొరపాట్లు జరిగిన అన్ని సరిదిద్దుకొని ఇదిగోని ముందుకు వెళ్తుంటే బట్టగాల్చి మా మీద వేసేస్తారు మీరు చేసిన పొరపాట్లు. కనీసం దే షుడ్ హ్యావ్ మినిమం కామన్ సెన్స్ కదా. అది లేకుండా కాఫర్ డ్యామ్ మీద క్లోజ్ చేయకపోవటం వల్ల అంటే హౌ కెన్ యూ క్లోజ్ ఏ కాఫర్ డ్యామ్? 17,000 మంది కుటుంబాలు ఉన్నాయి. 17,000 కుటుంబాలని కూడా మార్చకుండా స్పిల్ ఛానల్ని కట్టకుండా ఫినిష్ చేయకుండా స్పిల్వే ఫినిష్ చేయకుండా నువ్వు ఎలా క్లోజ్ చేస్తారండి? ఇజ్ ఇట్ పాసిబుల్? దుర్మార్గులు ఒక అభూత కల్పన సృష్టించాలనుకున్న వాళ్ళు చేస్తారు, బట్ నాట్ దిస్ గవర్నమెంట్. జగన్మోహన్ రెడ్డి గారు అట్లా పనులు చేయరు. మేము ప్రతి ఒక్కరిని ఇబ్బంది పడకుండా నీట్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకు వెళ్ళి దాన్ని కంప్లీట్ చేస్తాం. దానికి సంబంధించిన కూడా ఎస్ సీఎం గారు కూడా దాని గురించి కూడా ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారు కూడా అదే సంబంధించిన అధికారులు మినిస్టర్స్ అందరినీ కూడా కలుస్తున్నారు. శేఖావత్ గారితో కూడా మీటింగ్ ఉంది. దానికి సంబంధించి ఇష్యూ కూడా రైజ్ చేస్తారు. ఇదే కాకుండా కూడా మనకి రావాల్సినవన్నీ కూడా రైజ్ చేస్తే జరుగుతుంది.